Welcome to Dream Job Online Classes. Heroism Hindustan Petroleum Corporation Limited HPCL Visakhapatnam Refinery Sambandhinchindi. Idi Visakhapatnam lone meeku job anedi untundi. Idi permanent job notification idi. So evaro eligibility enti total process anta kuda manam chuddam. Alage examination fees enta and ee branches eligible unnai and ivanni kuda total ga rules regulations anni kuda manam chuddam. ముందుగా మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అందరూ జాయిన్ అవ్వండి. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఆల్ ఇండియా నోటిఫికేషన్, ఎవరైనా అప్లై చేయవచ్చు. సో ఎగ్జామినేషన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి 22/4/2022 నుంచి ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21/5/2022 లోపు మీరు జాబ్కి అప్లై చేయొచ్చు. సో ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే ఏ బ్రాంచెస్ ఉన్నాయనేది చూద్దాం. ఇది కంప్లీట్గా డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే బీఎస్సీ చేసిన వాళ్ళకి అండ్ డిగ్రీ సైన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి అలాగే హెచ్ఎంవి లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉందన్నమాట. ఇంకా వేకెన్సీ చూద్దాం. ఆపరేటర్ టెక్నీషియన్ వచ్చేసరికి డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 94 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ బాయిలర్ టెక్నీషియన్ వచ్చేసరికి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి లేదంటే బాయిలర్ అటెండెంట్లో ఒక సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 18 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ మెకానికల్, డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 14 ఉన్నాయి. అలాగే డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి 17 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్స్ వచ్చేసరికి ఈసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, టెలికమ్యూనికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి 9 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ల్యాబ్ అనలిస్ట్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళకి, బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి 16 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి 18 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 186 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. అండ్ మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు కొద్ది రోజులకు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. అడ్మిట్ కార్డ్స్ నుంచి ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్గా మీకు మెరిట్ లిస్ట్ పెట్టి మెడికల్ ద్వారా మీకు సెలెక్ట్ చేస్తారు. ఇంకా మధ్యలో ఎటువంటి ఇంటర్వ్యూ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాం కదా, అండ్ ఏజ్ చూద్దాం. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఇచ్చారు. అలాగే ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రిలాక్సేషన్ ప్రకారంగా ఇవ్వటం అయితే జరిగింది. ఇక ఇక్కడ ఏ విధంగా ఇచ్చారు. అండ్ ఎగ్జామినేషన్ సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 22 సెంటర్స్లో అంటే మన ఇండియా మొత్తం మీద కూడా 22 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ అనేది అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ టెక్నికల్ ప్రొవిజనల్ నాలెడ్జ్ అంటే టెక్నికల్ ఫస్ట్ జనరల్ యాప్టిట్యూడ్ కంపల్సరీగా ఉంటుంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్గా కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సిబిటీ టెస్ట్ అయిపోయిన కొంతమందికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 590 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, ప్లస్ జిఎస్టీ. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు పే చేయని అవసరం లేదు, రిమైనింగ్ అందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి. అండ్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి 22/4/2022 నుంచి అలాగే 21/5/2022 వరకు ఈ యొక్క జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ స్కాన్ అండ్ సిగ్నేచర్ ఫోటోగ్రఫీ ఉండాలి. అండ్ మీ యొక్క డీటెయిల్స్ స్కాన్ అండ్ కాపీస్ అన్నీ కూడా రీసెంట్వి ఉండాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎటువంటి అప్లికేషన్ అనేది హార్డ్ కాపీ అనేది మీరు హెచ్పిసిఎల్కి పంపించాల్సిన అవసరం లేదు. అండ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్లో కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ మీరు పే చేసుకోవచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మీరు ఇండియన్ అయి ఉండాలి. లాస్ట్ డేట్కి మీ యొక్క ఏజ్ అనేది ఎలిజిబిలిటీ అనేది 1/4/2022 మీ ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అంటే రీసెంట్గా డిప్లొమా
1/4/2022 లోపు కంప్లీట్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ అడ్మిట్ కార్డ్స్ వెబ్సైట్లో పెడతారో, అది ఎప్పుడైతే వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ పెడతారో నేను మీకు ఇంటిమేట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.